నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఆర్గనైజేషన్పై ఎన్ఐఏ కొరడా జులుపించింది కశ్మీర్ టెర్రర్ ఫండింగ్ కేసులో అల్హుదా ఎడ్యుకేషన్ ట్రస్ట్పై ఎన్ఐఏ పలుచోట్ల దాడులు చేసింది ముందస్తు సమాచారం ప్రకారం పక్కా ఆధారాలతో చేసిన దాడుల్లో పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది టెర్రర్ ఫండింగ్ కేసులో దాడులు చేసిన ఎన్ఐఏ అల్హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను కూడా పిఎఫ్ఐ లాగే నిషేధించే అవకాశం ఉంది అల్హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే ఈ సంస్థ పేదలకు విద్యను అందిస్తామనే పేరుతో చాలామంది వద్ద విరాళాలు స్వీకరించింది అయితే ఈ విరాళాల్ని విద్యార్థుల చదువుకు ఉపయోగించకుండా టెర్రరిస్టు సంస్థలకు మళ్లిస్తున్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది భారత్లో నిషేధిత సంస్థ అయిన జమాతే ఇ ఇస్లామీ జమ్మూ కాశ్మీర్ సంస్థతో పాటు పలు ఉగ్రవాద సంస్థలైన హిజ్బుల్ ముజాహిదీన్ లష్కరే తోయిబా లాంటి సంస్థలకు నిధులను అందించిందని ఎన్ఐఏ తన ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది దీంతో పాటు అల్హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సభ్యుల్లో కొంతమంది కశ్మీర్తో పాటు దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాత్రధారులుగా ఉన్నారని గుర్తించింది ఈ సంస్థ ఎడ్యుకేషన్ విభాగంగా ఆవిర్భవించి పలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉండడంతో ఎన్ఐఏ గత సంవత్సరంలో సంస్థపై సుమోటోగా కేసును కూడా నమోదు చేసుకుంది అప్పటి నుండి ఈ సంస్థపై నిఘా పెట్టిన ఎన్ఐఏ సంస్థ కార్యకలాపాలపై దృష్టి సారించింది ఇందులో కీలకమైన పలు ఆధారాలను ఎన్ఐఏ గుర్తించినట్టుగా తెలుస్తోంది ఈ ప్రాథమిక ఆధారాలతో తాజాగా జమ్మూ కాశ్మీర్లో ఏకకాలంలో దాడులు చేసింది స్థానిక కాశ్మీర్ పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాల సహాయంతో ఎన్ఐఏ సోదాలు జరిపింది జమ్మూ కశ్మీర్లోని రజౌరి పూంచ్ జమ్మూ శ్రీనగర్ పుల్వామా బుద్గాం షోపియాన్ బందీపురా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు సంస్థకు చెందిన పలు ఆఫీసర్లతో పాటు ముఫ్తీ మెహరాజ్ ఉద్దీన్ షా అనే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ ఇంటిపై కూడా దాడులు నిర్వహించారు అంతేకాదు దారుల్ ఉలూమ్ రహీమియా అనే సంస్థ ఫౌండర్ ఇంటిపై కూడా దాడులు చేసింది ఈ దాడుల్లో పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకుంది ఇక తాజాగా జరిపిన దాడులతో ఎన్ఐఏ విచారణ చేపట్టబోతోంది అల్హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే సంస్థ నుండి ఏవైనా ఉగ్ర సంస్థలకు నిధులు చేరాయా అన్న దానిపై దర్యాప్తు చేపట్టబోతోంది ఇప్పుడిప్పుడే ఉగ్రవాద కోరాల నుండి బయటపడుతున్న కశ్మీర్లో ఇంకా మిగిలి ఉన్న ఉగ్రవాద సంస్థలపై నిఘా సంస్థలు ఉక్కుపాదం మోపాయి మెల్లిమెల్లిగా ఉగ్రవాద కార్యకలాపాలను అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నాయి తాజాగా దొరికిన ఆధారాలతో ఎన్ఐఏ విచారణ చేపట్టబోతోంది ఈ విచారణలో అల్హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు సంబంధించి టెర్రర్ ఫండింగ్ నిజమని తేలితే ఈ సంస్థను కూడా పిఎఫ్ఐ లాగే నిషేధం విధించే అవకాశం ఉంది కొద్ది రోజుల క్రితం ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయిన పిఎఫ్ఐపై కూడా ఎన్ఐఏ ఇదే విధంగా దాడులు నిర్వహించింది టెర్రర్ ఫండింగ్తో సహా ఉగ్రవాద శిక్షణ లాంటి ఆరోపణలతో ఏకకాలంలో దేశవ్యాప్తంగా దాడులు చేసింది ఈ దాడుల్లో ఉగ్ర నిధులకు సంబంధించి పలు కీలక ఆధారాలు లభించడంతో కేంద్ర హోంశాఖ పిఎఫ్ఐను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ఇక తాజాగా అల్హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్పై కూడా దాడులు జరపడంతో పాటు పలు ఆధారాలు లభించడంతో ఈ సంస్థపై కూడా నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది